ఆ రెండు పత్రికలకు షాక్ ఇవ్వనున్న కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాక కేసీఆర్ మరింత దూకుడుగా రెచ్చిపోతున్నారు. కేసీఆర్లోని డిక్టేటర్ మరోసారి నిద్రలేచినట్లు కనిపిస్తున్నారు. అఖండ మెజారిటీతో శక్తివంతమైన అవతారుగా రూపొంది వ్యవస్థలను శాసించాలని చూడడం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్పై ఎంతో నమ్మకంతో గెలిపించారు. వారికి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాల్సిన కేసీఆర్ అది మరచి ప్రత్యర్థులను దెబ్బతీయటం, కాంగ్రెస్ను విలీనం చేయడం, తనకు వ్యతిరేకంగా గడిచిన ఎన్నికల్లో ముసులుకున్న మీడియాను టార్గెట్ చేయడం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఆంధ్ర వార్తలు ప్రచురించకూడదని తెలంగాణ మీడియా సంస్థలకు కేసీఆర్ నియంతల హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర వార్తలు అక్కడి నాయకులకు లోపలి పేజీల్లో ప్రాధాన్యం ఇస్తే పర్వాలేదని, కానీ తెలంగాణ సంచికల్లో మొదటి పేజీలో ఆంధ్ర నేతల ఫోటోలు వార్తలు ప్రచురించవద్దని స్పష్టం చేస్తున్నారట. ప్రగతి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాను ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చాక ఉదయం వార్తాపత్రికలు చూస్తే ఆంధ్రలో ఉన్నానా తెలంగాణలో ఉన్నానో అర్థం కావడం లేదని, తెలంగాణలో ఆంధ్ర నేతల వార్తలు ఫోటోలు ఏంటని నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ వార్తలను తెలంగాణ ఎడిషన్లలో మొదటి పేజీలో పెద్ద పెద్దగా ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎందుకు ఆంధ్ర వార్తలను చదవాలని ప్రశ్నించారు. తాజాగా పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే విషయంపై సమీక్ష నిర్వహించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. ఆంధ్ర వార్తలు ఆంధ్ర నేతలను ప్రోత్సహించేలా కథనాలు రాస్తున్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకూడదని, తెలంగాణ వార్తలు మాత్రమే ప్రచురించే వాటికి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిపై సమీక్షించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ గడిచిన ప్రభుత్వ కాలంలో ఆంధ్ర తెలంగాణ పత్రికా యాజమాన్యాలకు విరివిగా ప్రభుత్వ పార్టీ ప్రకటనలు ఇచ్చారు. కోట్ల రూపాయలను వాటికి ఆర్థిక ప్రయోజనం కలిగించారు. తెలంగాణ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం కావడానికి ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా తన ఘనత చాటేలా ప్రకటనలు గుప్పించారు. ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో తన ఓటమికి కంకణం కట్టుకుని పనిచేసిన ఆంధ్ర పత్రికలకు ప్రకటనలు ఇవ్వకూడదని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.